అక్కడ మహిళలు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. అది కూడా తమకన్నా 15 ఏళ్ల చిన్నవాళ్ళనే పెళ్లి చేసుకుంటారు. ఒక వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే బహుభార్యాత్వం కిందకు వస్తుంది. మన చట్టాలు దీనికి అంగీకరించవు. మరి ఒకే మహిళ ఒకరికన్నా ఎక్కువ మంది యువకుల్ని పెళ్లి చేసుకుంటే దానిని ఏమంటారు? చట్టాలు వారిని ఎలా శిక్షిస్తాయి? మన చట్టాలు ఆ మహిళల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే వారిదో ప్రపంచం, వారిదో ప్రత్యేక ఆచారం. వింత గొలిపే ఈ ఆచారం ఎక్కడ ఉందని ఆశ్చర్యపోతున్నారా? సాంప్రదాయాలకు పెద్దపీట వేసే మన ఇండియాలోనే, అది కూడా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చే ఆంధ్రప్రదేశ్లోనే, ఇంతకీ ఇంత వ్యవహారం ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్లో మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మెడకు భారీ కడియాలు, చమ్కే అంచులు, చిన్న చిన్న పూసలు, రంగురంగుల గుడ్డలతో తలపాగా, చేతులకు సాంప్రదాయ గాజులు, కంకణాలు, పూసల దారాలు, మెడ నుంచి మోకాళ్ళ దాకా అసంఖ్యాకంగా వేలాడే చిన్న పూసలు, గవ్వల దండలు, ముక్కు పుడక, చెవులకు పెద్ద పెరణాభరణాలు, ఆధునిక సమాజపు అవలక్షణాలు అంటని అమాయకత, ప్రకృతితో మమేకమైన సంస్కృతి, ఇది గొండా జాతి మహిళ ఆహ్వానియం. ఈ జాతి ఏ అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఆఫ్రికన్ అడవుల్లోనూ ఉందని అనుకుంటున్నారా? కాదు, ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లోని అడవి ప్రాంతంలో ఉన్న గిరిజన తెగ ఇది. మన న్యూఢిల్లీ, పాత ఢిల్లీ ఎలా రాజధానిగా ఉన్నాయో ఆ అటవీ ప్రాంతానికి వనక ఢిల్లీ ఆర్థిక రాజధాని. ఇక్కడ ప్రతి శుక్రవారం సంత జరుగుతూ ఉంటుంది. ఈ సంతకు క్రమం తప్పకుండా బొండా జాతి గిరిజనులు వస్తూ ఉంటారు. ఈ ఆదిమ జాతి సంప్రదాయాలను అత్యంత కఠినంగా పాటిస్తుంది. 50 కిలోమీటర్ల దూరం నడిచి సంతకు వచ్చే బొండా జాతి జీవన వ్యవహారాలు విచిత్రంగా ఉంటాయి. ఈ జాతి మహిళలు వయస్సులో తమకన్నా 15 ఏళ్ల చిన్నవాడిని పెళ్లి చేసుకుంటారు. ఇలా ఒకరినే కాదు, వారు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు. ఒకరికి 4-5 భర్తలు కూడా ఉంటారు. వాళ్లకు డబ్బుతో పని ఉండదు, కేవలం వస్తు మార్పిడితోనే జీవనం సాగిస్తూ ఉంటారు. వారు ఎంత ఆస్తి పరులు అన్నదానిని వారి వద్ద ఉండే ఆవుల ఆధారంగానే పరిగణిస్తారు. ఆ జాతి ఆడ మగ 20 ఏళ్ల క్రితం వరకు బట్టలు లేకుండానే తిరిగేవారు. రంగురంగుల పూసదండలతో ఒంటిని కవర్ చేసుకునేవారు. బొండా డెవలప్మెంట్ అథారిటీ వీరికి దుస్తులు ధరించడం నేర్పింది. అయినా ఇప్పటికీ వారిలో కొందరు మహిళలు జాకెట్లు ధరించడానికి ఇష్టపడరు. జంతువుల్ని వేటాడి కాల్చి తినడాన్ని గౌరవంగా భావిస్తారు. ఉప్పు, నూనె, కారం అసలు వాడరు. వారి తండాల్లోకి వెళ్లడానికి కేవలం పురుషుల్నే అనుమతిస్తారు. ఆ రోజు వేటలో దొరికిన మాంసం, అడవుల్లో తయారు చేసిన సాంప్రదాయ సిద్ధమైన మత్తు పానీయాల్ని అతిథులకు ఫ్రీగా ఇస్తారు. 40 ఏళ్ల క్రితం జర్మనీ నుంచి ఓ ఆంథ్రోపాలజిస్ట్ ఇక్కడికి వచ్చి కొన్నేళ్ల పాటు వాళ్లతో కలిసి ఉన్నాడు. అక్కడి ఓ మహిళతో సహజీవనం చేసి పిల్లలను కూడా కన్నాడు. ఇప్పుడు అక్కడ కొంతమందిలో జర్మన్ గ్రేడ్ ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదండోయ్, ఆ జర్మనీ ఆంథ్రోపాలజిస్ట్ ఓ బొండా గిరిజన తెగ మహిళను తీసుకుని చెప్పా పెట్టకుండా జర్మనీ చెక్కేశాడు కూడా.